విద్యాభిలాష్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు పుదిన రైస్ అండి, ఎంత బాగుంది చూడండి. ఆ రూఫ్ గార్డెన్లో వచ్చిన పుదినతో పుదిన రైస్ తయారు చేశాడు. కొండ మీద కొండలో కర్లపొయ్యి మీద కొండలో పుదిన రైస్ తయారు చేశాడు. ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా గుమగుమలాడే హెల్తీ అండ్ టేస్టీ పుదిన రైస్ చాలా బాగుంది కదండి. ఇప్పుడు మరి ఈ పుదిన రైస్ ఎలా తయారు చేసుకుని చూద్దానండి. ఈరోజు పుదిన రైస్ తయారు చేస్తున్నామండి. చూడండి పుదిన ఎంత బాగా వచ్చింది చూడండి. ఇవ్వదా తీసుకో. రూఫ్ గార్డెన్లో పుదిన ఎంత వచ్చింది చూడండి. ఇంకా ఉంది చూడండి, ఎంత ఉంది చూడండి. చాలా బాగా వచ్చింది కదండి. ఇంట్లో షాజీరా వచ్చిందండి బిర్యానీకి, పులావ్ రైస్కి. అంటే షాజీరా చాలా బాగుంటుంది కదండి, కొద్దిగా వేస్తాను. షాజీరా ఇది కొద్దిగా పాలకూర వేస్తాను. తాజాగా ఎంత బాగుంది చూడండి, తక్కువ వేస్తాను చాలా కొంచెం. మా రూఫ్ గార్డెన్లో వరంగంటాకండి ఎంత బాగుంది చూడండి. చూస్తుందే చాలా ఆహ్లాదకరంగా, ఎంత బాగుంది చూడండి. ముచ్చటగా చూడాలనిపిస్తుంది ఇంకా. వరంగంటాక ఫుడ్ ఏంటంటే ఎంత బాగా వచ్చింది చూడండి. ఉదిరి రైస్ వేస్తున్నాం కదండి, అందులో కొద్దిగా వరంగంట కూడా వేస్తున్నాం. కొద్దిగా కొద్దిగా సరిపోతుంది, కొంచెం వేస్తాం. పుదిన రైస్ తయారు చేయడానికి ముందుగా మనం బాస్మతి బియ్యం అండి, ఇదిగోండి బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, ఇవి దీనింటికి తీసుకున్నాను. ఈ పాత్ర మట్టి పాత్ర నిండా తీసుకున్నాను. తీసుకొని ఒక గంట కానీ అరగంట ముందుగా నానబెట్టాలండి బాగా. పుదిన రైస్కు కొద్ది కొబ్బరి తీసుకున్నానండి, ఒక చిప్ప కొబ్బరి తీసుకొని ముక్కలు చేసుకొని ఇవి మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలండి. పుదిన రైస్ కావాల్సిన పదార్థాలు అండి. పుదిన రూఫ్ కట్టలు తీసాను చూడండి, కుండీలు ఎంత బాగా వచ్చింది చూడండి. పుదిన చాలా ఎక్కువ వచ్చింది కదండి. ఇంకా బిర్యానీ రైస్ బాస్మతి రైస్ 2 గ్లాసులు, పచ్చిమిర్చి ఇది బిర్యానీ వేసాను, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ తీసుకున్నాను, మసాలా సామాను అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నెయ్యి 4 స్పూన్లు నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, ధనియా పౌడరు, పోపు సామాను, పచ్చి బఠానీ 1-2, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కొబ్బరి పాలండి. ఒక కొబ్బరి చిప్ప తీసి మిక్సీ వేసి పాలు తయారు చేశాను. కొబ్బరి పాలు, ఉల్లిపాయలు 2, పేరు సరిపడా సాల్ట్ అండి, ఇంతేండి. పలావా రైస్ కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. పుదిన రైస్కు ఈ పుదిన రైస్ ఉంది కదండి, తాజాగా ఎంత బాగుంది. పుదిన అంతా బాగా దంచుకోవాలండి, మిక్సీలో వేసుకోవచ్చు, బాగా పేస్ట్లోకి అయిపోతుంది. ఇలా దంచుకుంటే బాగుంటుంది, మరి మెత్తగా వండుకుంటుంది. అలా కచ్చే బిచ్చాక దంచుకోవాలి. కొద్దిగా పాలకూర వరంగంటాకు పుదిన ఎక్కువ వేసాం కదండి. పుదిన రైస్ ఎంత తాగేసి ఎంత తక్కువ వచ్చింది చూడండి. పుదిన కాళ్ళతో పాటు వేసానండి, కాళ్ళ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, వెయిట్ లాస్కు కొలెస్ట్రాల్
తగడానికి కాన్స్టిపేషన్ మలబద్ధత సమస్య నివారణకు బాగా దోహదపడుతుంది. సరిపోతుంది అంతే. మరి సాఫ్ట్ కాకుండా ఇలా చేసుకోవాలి. పుదీనా రైస్ పుదీనా పేస్ట్ రెడీ అయిపోయింది. ఓయిల్ గించదు నేను వేసానండి. పోప్ 7 జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అందులోనే ఇదే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. కేరళ తెచ్చామండి టూర్ వెళ్ళినప్పుడు, చాలా బాగుంది చూడండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, సోంపు, జీడిపప్పు, బాదం పప్పు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, ఇందులో ఇంకేం కారం ఏమండి, అవే సరిపోతాయి. సండే అండి, వెరైటీగా నేను కుండ బిర్యానీ తయారు చేస్తాను. పుదీనా రైస్, పుదీనా పులుసుతో పుదీనా రైస్, కర్రపప్పు తొందరగా అయిపోతాను వంట. ఉల్లిపాయలు అన్నీ బాగా వేగా కదండి. ఉల్లిపాయలు అన్నీ బాగా గోల్డ్ కలర్ వచ్చాయి కదా, అన్నీ వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు తీసుకున్నాం కదా వేసాను. బటానీ, ఒక బటానీ, టమాటా, సాల్ట్ 2 స్పూన్, సాల్ట్ సాల్ట్ వేస్తే టమాటా బాగా మెత్తపడుతుంది. పుదీనా రోట్లో బాగా దంచాం కదండి, పుదీనా కూడా ఇందులో వేసి బాగా పుదీనా వాసన కూడా ఈ పచ్చివాసన పోయే వరకు బాగా లేపాలి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ బటానీ, టమాటా, ఉల్లిపాయ అది బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఎంత బాగా వచ్చేది.
నీ వేయాలి. కొబ్బరి పాలండి, ఒక కప్పు కొబ్బరి పాలు. అలాగే మనం దీనిండా రైస్ తీసుకున్నామండి, దీంతో వనడాపు వాటర్ సరిపోతుంది, వనడాపు వాటర్ సరిపోతుంది. దీంతో ఒక నిండుగా రైస్ తీసుకోండి, బాస్మతి రైస్. ఇప్పుడు ఇందులో వనడాపు వాటర్ తీసుకోవాలి. ముందు ఒకటి పోసాం కదా, ఇప్పుడు ఆపు. ధనియా పౌడర్ 2 స్పూన్లు ఏ కలపలేదు. ఇంకా బిర్యానీ పౌడర్ ఏమేమి అండి వేసుకోవచ్చు, కానీ నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ 2 స్పూన్లు వేసాను. ఇలాగా సిటీలో కూడా కర్రలపొయ్యి మీద టెర్రస్ గార్డెన్లు రూమ్ గార్డెన్లు పండించిన ఆకుకూరలతో పుదీనా రైస్, బిర్యానీ, కొండ బిర్యానీ తయారు చేసుకున్న అదృష్టం, తినే అదృష్టం ఎంతమంది కుదిరితే ఉంటుంది చెప్పండి. ఎంత గాడ్ గిఫ్ట్ అండి. ఇప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి, అంత నేచురల్ ఫుడ్ అండి. ఎక్కడ ఎరువులు లేకుండా ఆర్గానిక్ పంటతో పండిన పుదీనాతో రైస్ తయారు చేస్తున్నాను. పుదీనాలో విటమిన్ ఏ, విటమిన్ సి, బి6, విటమిన్స్ ఉన్నాయండి. ఖనిజ లవణాలు, ఐరన్, ఫైబర్, మ్యాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీవైరల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పుదీనా మనం కషాయం చేసుకొని తాగొచ్చు, జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఇంకా రోజు ఉదయాన్నే ఒక 4 పుదీనాకులను వెళ్తే నోటి దుర్వాసన పోతున్నాను. మింట్ ఇది కీళ్ళవాపులు తగ్గడానికి, పెయిన్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. మెమరీ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది, మైండ్ సమర్థవంతంగా పనిచేయడానికి బాగా దోహదపడుతుంది. బ్లడ్ క్లాట్ అవ్వకుండా, బ్లడ్ రక్తం పలచబడడానికి బాగా దోహదపడుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గిస్తున్నాను. ఇది 5% ఉంటుంది కదండి. ఒబిసిటీ, కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా బాగా దోహదపడుతుంది. ఇంకా బీపీ, షుగర్ కంట్రోల్ చేస్తున్నాను. ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేయడం బాగా దోహదపడతాయి. ఆరోగ్యానికి దివ్య ఔషధం పుదీనా, మింట్ అంటారు. ఆయుర్వేద మెడిసిన్స్ కూడా ఎక్కువ వాడతాండి మింట్ పుదీనా. కొద్దిసేపు మూత పెడాలండి పుదీనా. ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించాలండి. లాస్ట్లో సన్న మంటలో ఉడికించాలండి బాగా. ఇంకొద్ది గట్టిగా ఉందండి. సన్న మంటలు అలా వదిలేస్తేనే మెత్తబడిపోతాను. కొద్దిపెట్టి వదిలేను కొంచెం. ఉడికిపోయిందండి బిర్యానీ, రెడీ అయిపోయింది కొండ బిర్యానీ. నేను పుదీనా రైస్ కూడా అనొచ్చు, పుదీనా ఎక్కువ వేసాం కదండి. పుదీనా రైస్ కొండ మీద తయారు చేసాం కదండి.
మళ్ళా తయారు చేసాం కదా, కర్లపోయ మీద కొండలో పుదీన్ రైస్ తయారు చేసామండి. టేస్ట్ ఎలా బాగా వచ్చాను, ముమ్ముకుమలాడే పుదీన్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తాను ఎలా వచ్చింది. బిర్యానీ రెడీ అయిపోయిందండి, గుమగుమలాడే బిర్యానీ రెడీ. పుదీన రైస్ కుండ 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 కుండలు చేసింది, ఎంత బాగా వచ్చింది చూడండి, వేడివేడికి ఎంత బాగుంది చూడండి, పొడిపొడికి ఎంత బాగా వచ్చింది చూడండి. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇలాగా రూఫ్ గార్డెన్లో పండిన ఆకుకూరలతో తెరలపోయి మీద మట్టి పాత్రలో వండుకొద్దిన అదృష్టం ఎంతమందికి అండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది, బా గమగమలాడే హెల్తీ అండ్ టేస్టీ పుదీన్ రైస్ రెడీ. ఎంత బాగుంది చూడండి, ఈ పుదీనా రైసు ఇలా పెరుగులో తింటే చాలా బాగుంటుంది, పెరుగు కలుపుకొని తింటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి రైత, పెరుగు పచ్చడి పుదీన్ రైస్ టేస్ట్ చాలా బాగుంటాయి. పుదీన రైస్ ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది కదండి, కలరఫుల్గా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి, సూపర్గా ఉంటుంది. పుదీన ఆరోగ్యం చాలా మంచిది కదండి, దగ్గు జలుబు శ్వాసకోశ సంబంధిత జబ్బులు ఇవ్వడానికి బాగా దోహదపడతాను, ఇమ్యూనిటీ బూస్ట్ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఇందులో జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ వేసాం కదండి, ఎంత బాగుందండి కలరఫుల్, ఎంత బాగుందండి గ్రీనిష్గా. వీడియో ఎంత నచ్చిందండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. ఇలాగే మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో పెడతారు కదండి, పుదీన రైస్ తయారు చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అందరికీ ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ.